దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు అనుకున్న వాళ్ళకు ఉన్నాడండి, లేడనుకున్న వాళ్ళకి లేడండి. వాస్తవానికైతే లేడు. ఉంటే కనిపించి ఉండాలి, ఉంటే ఆ దేవుడి రూపాలేంటో ఎవరో చెప్పుండాలి. చెప్పిన వాళ్ళు ఏమన్నారు? నిరాకారుడు అన్నాడు. లేకపోతే అసలు మనకు కనిపించడు, మనకి తెలియదు. మరి వీళ్ళకి ఎట్లా తెలిసింది? ఈ కొద్దిమందికి ఎలా తెలిసింది? కొన్ని ప్రశ్నలకి సమాధానాలు లేక అక్కడ దేవుడు అన్న ఒక పదాన్ని పెట్టుకున్నారు. అది నిజమైన ఆన్సర్ కాదు, నిజాయితీతో కూడిన ఆన్సర్ అసలే కాదు. ప్రాబ్లం ఏంటంటే, మనం ఒక ప్రశ్నకి ఆన్సర్ తెలియనప్పుడు ఇదే సమాధానం అని చెప్పుకుంటే ఆ డైరెక్షన్లో ఇన్వెస్టిగేషన్ ఆగిపోతుంది అంతే. కానీ మరి సృష్టి ఎలా వచ్చిందంటారు? అంటే దేవుడి విషయమే కొంచెం మాట్లాడుకుంటే కొంతమంది ఏమో సృష్టికర్త దేవుడు అని అనుకుంటారు, కొంతమంది ఏమో ఆధునికంగా ఆలోచిస్తున్నామని అపోహపడుతూ మేము శక్తినే దేవుడు అంటున్నాము, మేము ప్రకృతినే దేవుడు అంటున్నాము అని. మీ ప్రశ్నకి సమాధానం, ఈ సృష్టి ఎలా వచ్చింది? ఒకసారి సృష్టి అంటే సృష్టికర్తనే ఎత్తుక్కుంటామండి, క్రియేషన్ అంటే క్రియేటర్ ఎవరని అనుకుంటామండి. ఈ విశ్వం ఎలా ఆవిర్భవించింది అన్న ప్రశ్న వేసుకుంటే మనం క్రియేటర్ని ఎత్తుక్కోమండి. ఇప్పుడు ఈ విశ్వం ఎలా ఆవిర్భవించింది అని అంటే మోడర్న్ సైన్స్ ప్రకారం ఒక స్టాండర్డ్ మోడల్ ఆఫ్ ది యూనివర్స్ మనకి ఈరోజు ఇట్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్డ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది యూనివర్స్. ముఖ్యమైన విషయం ఏంటంటే దాంట్లో ఉన్నవన్నీ కూడా వెరిఫై చేస్తూ ఉంటే అది నిజమని తేలింది. సో అదొక థియరీ అని ఏదో లిటరరీ థియరీ లాగా అని అనుకోవటానికి వీల్లేదు. సైన్స్లో థియరీ అని అంటే ఇట్ హ్యాస్ సమ్ ఎస్టాబ్లిష్ థింగ్స్. సో ఎలా ఆవిర్భవించింది అని అంటే మనం వెనక్కి వెళ్తూ ఉంటే ఈ విశ్వం అంతా కూడా ఒక 1450 కోట్ల సంవత్సరాల క్రితం ఒక పాయింట్ ఆఫ్ సింగ్యులారిటీ, ఊహకందని లెక్కలకు మాత్రమే చిక్కే అంత చిన్న ఎంటిటీగా ఈ విశ్వం ఉండి, అగైన్ లెక్కలకే అందే అంత తక్కువ కాలంలో అది ఒక మహావిస్ఫోటనం, అంటే ఒక బాంబు అని అనుకోకూడదు, ఒక మహావిస్ఫోటనంతో ఆ దాంట్లో ఉన్న మ్యాటర్ అంతా కూడా, శక్తి అంతా కూడా ఇవాల్టి విశ్వంగా ఇన్ని సంవత్సరాల్లో అది వ్యాపించింది. ఇప్పటిదాకా ఏ విశ్వం అయితే కనిపిస్తుందో అలా పరిణామం చెందింది. ఆ వెరీ బిగినింగ్లో ఇనీషియల్ ఫార్మ్స్ ఆఫ్ మ్యాటర్ని మనం చూస్తాం. అంటే మ్యాటరు చాలా చిన్నగా ఉంది అని అనుకుంటే కుదరదండి. ఆ ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ ద యూనివర్స్ ఇమర్జింగ్ అండ్ ఇవాల్వింగ్ ఇన్ టు టుడేస్ యూనివర్స్, మనం కాస్మిక్ క్లౌడ్స్ని చూస్తామండి. కాస్మిక్ క్లౌడ్ అంటే ఆకాశంలో మనం కనిపించే మేఘం లాంటిది కాదు, ఒక 1000 కాంతి సంవత్సరాల నిడివి ఉన్నది. అంటే కాంతి అంటే సెకండ్కి 300,000 కిలోమీటర్ల స్పీడ్తో, అట్లా 60 సెకండ్లకు ఒక నిమిషం అయితే, అట్లాంటి 60 నిమిషాలు ఒక గంట అయితే, అట్లాంటి 24 అయితే కానీ ఒక రోజు కాకపోతే, అటువంటి 365 రోజులుంటే, ఈ సెకండ్కి 300,000 కిలోమీటర్ల స్పీడ్తో ఇట్లా ఒక సంవత్సరం పాటు ప్రయాణం చేస్తే ఎంత దూరం వెళ్తుందో, అట్లా 1000 సంవత్సరాల పాటు ప్రయాణం చేస్తే ఎంత దూరం వెళ్తుందో అంత పెద్ద మేఘం, దాన్ని మనం కాస్మిక్ క్లౌడ్ అంటున్నాం. ఈ క్లౌడ్ తన బరువుకి తానే గ్రావిటేషన్ కారణంగా అట్రాక్ట్ అవ్వటం, దగ్గర దగ్గరికి రావటం, ఇలా దగ్గరకు వచ్చినప్పుడు రాపిడి, ఈ గ్రావిటేషన్ను క్రియేట్ చేసే ప్రెషర్ అండ్ ఇంపాక్ట్ కారణంగా పదార్థం దగ్గర దగ్గరికి రావటం, ఆ ప్రెషర్ కారణంగా అదంతా కూడా వేడిగా మారటం, అలాగే ఫస్ట్ యాటమ్ అన్నది క్రియేట్ అవటం, ఈ యాటమ్ కూడా గ్రావిటేషన్ కారణంగా ఇంకొక యాటమ్, దాంట్లోకి చొచ్చుకురావటం, ఇలా చొచ్చుకురావచ్చిన కారణంగా ఫ్యూజన్ అన్నది క్రియేట్ అవటం, ఫ్యూజన్ క్రియేట్ అయితే ఎనర్జీ రిలీజ్ అవటం, అప్పుడు ఈ వేడిలో ఆ కొలిమిలో ఇంకా వేరే యాటమ్స్ కూడా కలవటం, కలిసినప్పుడు వివిధ ధాతువులు, మూలకాలు, మనం అనే ఎలిమెంట్స్ ఇవన్నీ రావటం, మొదటి నక్షత్రం అలా ఏర్పడింది. ఆ నక్షత్రాల కొలిమిలో నుండి వేరే వేరే ధాతువులు, మాలిక్యూల్స్ అన్నీ తయారైనాక ఈ నక్షత్రం కొద్ది కాలానికి చచ్చిపోయింది. చచ్చిపోయే నక్షత్రం
ఒక నిజమైన విస్ఫోటనంతో చచ్చిపోవటం. అది పేలిపోయినప్పుడు దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా విశ్వం అంతా కూడా వ్యాప్తి చెందటం. అంటే మామూలు బాంబు కాదు కదా, ఒక నక్షత్రం పేలటం అంటే. ఇటువంటి ఎలిమెంట్స్ అంతా స్ప్రెడ్ అవ్వటం, ఇట్లాంటి ప్రక్రియలు లక్షల లక్షల కోట్ల సార్లు జరగటం, ఎన్నో నక్షత్రాలు ఏర్పడటం. ఈ నక్షత్రాలన్నీ కూడా ఇట్లా బర్నింగ్ మాస్గా ఉండటం, వాటిల్లో పదార్థం మళ్ళీ రకరకాల రూపాలు చెందటం, ఇలా ఏర్పడింది మన బేసిక్ ఫామ్ ఆఫ్ ది యూనివర్స్. కాకపోతే సైంటిస్టులు ఏమన్నారు, ఇదంతా బాగానే ఉంది, ఈ పదార్థానికి రాశి ఎలా వచ్చింది అని. నిజమే, మొన్న మొన్నటిదాకా తెలీదు పదార్థానికి రాశి ఎలా వచ్చిందో. అది నిజంగా ప్రూవ్ అయితే కానీ ఈ స్టాండర్డ్ మోడల్ కరెక్ట్ అవడానికి వీల్లేదు అని సైంటిస్టులు ఒక రకంగా విశ్వ ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసినప్పుడు మనకి ప్రొఫెసర్ హిక్స్ గారు, ఆయన ఒక బోసాన్, ఒక రకమైన బోసాన్ ఉంటుంది, అది ఉంటే గనక పదార్థానికి రాశి వస్తుంది అని చెప్పారు. ఇది తప్పకుండా దొరుకుతుంది అన్నది ఐన్స్టైన్ గారు చెప్పిన థియరీ దగ్గర నుంచి ఇప్పటి వరకు తెలిసిన విషయాల వరకు సైంటిస్టుల యొక్క అంచనా. నిజంగానే దాన్ని లార్జ్ హెడ్రాన్ కొలైడర్ ఎక్స్పెరిమెంట్లో స్టాటిస్టికల్గా అది ఉంటుంది అని కనుక్కున్నారు. సో పదార్థం ఎలా వచ్చిందో తెలుసు, రాశి అన్నది పదార్థానికి ఎలా వచ్చిందో కూడా మనకు అర్థమైపోయింది. ఇక మిగిలిన ప్రశ్న ఏమిటి అని అంటే, ఈ విశ్వం ఆవిర్భవించక ముందు ఏమున్నది అని. మీరు అన్న ఒక ఎంటిటీ ఉంది కదా, ఆ ఎంటిటీ అయినా ఎలా వచ్చింది, అంటే దాని నుంచి విస్ఫోటనం అని అనేది అంటా ఉన్నారు కదా. సో ఈ ప్రశ్న అందరికీ ఉంటుందండి, ఈ విశ్వానికి ముందు ఏముంది అని. అంటే మన ఐడియా ఏమిటి, క్లాసికల్ ఐడియా ఏంటి, కాలం అన్నది ఉన్నది, ఈ కాలంలో పదార్థం పుట్టింది, కాబట్టి పదార్థం పుట్టకు ముందు ఏముంది, పుట్టిన తరువాత ఏముంది అని. కానీ ఐన్స్టైన్ గారు చెప్పి 100 సంవత్సరాలు అయిపోయింది. ఆయన ఏం చెప్పారంటే, ఆయన చెప్పడం అంటే ఏదో ప్రవచనం కాదు, ఆయన సైంటిఫిక్ థియరీగా ఆయన చూపించటం, ఆయన నేర్పించటం, అది రుజువు కావటం ఏమిటి అని అంటే, పదార్థంలో కాలం ఉంది, కాలంలో పదార్థం లేదు. అంటే పదార్థం యొక్క లక్షణమే కాలం. మనం మామూలుగా పదార్థం అంటే లెంత్, బ్రెత్, హైట్, 3 డైమెన్షన్స్ ఆలోచిస్తాం. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఏమిటి అని అంటే, కాలం అన్నది కూడా సంఘటనల క్రమంలో 2 సంఘటనల మధ్య ఉన్న వ్యవధిని కాలం అంటాం. ఒకవేళ పదార్థం అన్నది పరిణామం చెందకపోతే కాలం లేనట్టే. సో కాలం అన్నది పదార్థాన్ని ఆశ్రయించి ఉన్న ఒక లక్షణం. అంటే అర్థం ఏంటంటే, ఇంతకుముందు ఏముంది అన్న ప్రశ్నకు అర్థం లేదు అని అర్థం. ముందు అన్న పదము పదార్థంతోనే మొదలైంది, కాలంలో పుట్టలేదు పదార్థం, పదార్థంలో కాలం పుట్టింది. ఇప్పుడు ఐన్స్టైన్ గారి ఐడియాస్ మనం అర్థం చేసుకుంటే, స్పేస్ టైమ్ ఫ్యాబ్రిక్ని అర్థం చేసుకుంటే ఇదంతా క్లియర్గా ఉంటుంది. ఇది ఈ కాంప్లెక్స్ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో చూసారు, ఇది లాస్ట్ 100-150 ఇయర్స్లో డెవలప్ అయిన వెరిఫైడ్ అండ్ వెరిఫైయబుల్ అండర్స్టాండింగ్. సో ఒకప్పుడు ఏమనుకున్నారు, ఈ విశ్వం ఎలా పుట్టింది, అయితే దేవుడు పుట్టించాడు. తర్వాత ప్రశ్న ఏమడిగారు మానవవాదులు కానీ, స్వేచ్ఛ ఆలోచనాపరులు కానీ, హేతువాదులు కానీ, కొంతమంది మతస్థులు కానీ, వారేమన్నారంటే, అవును ఇదంతా దేవుడు పుట్టించాడు, కానీ దేవుణ్ణి ఎవరు పుట్టించారు అని ప్రశ్న వేశారు. అంటే మనం థింకింగ్లో యాడ్ అబ్సర్డమ్ అంటాం, అంటే ఎప్పుడూ తేలకుండా ఇట్లా వేసుకుంటూనే పోవచ్చు, ఆ దేవుణ్ణి ఎవరు పుట్టించారు, ఆ తర్వాత వాళ్ళని ఎవరు పుట్టించారు. సో ఈ లైన్ ఆఫ్ ఎంక్వైరీ మనల్ని ఎక్కడా సత్యం వైపుకి తీసుకువెళ్ళదు. మతం ఎప్పుడూ కూడా సత్యం అని సతమతం అవుతూ ఉంటుంది. సత్యం అంటే ఏంటండి, జ్ఞానం యొక్క సారాంశమే సత్యం. జ్ఞానం ఎలా వస్తుందండి, సైన్స్ ద్వారా వస్తుంది. ఒక క్రియేటివ్ అప్రోచ్తో మన దగ్గర ఉన్న విశ్వాన్ని మనం పరిశీలిస్తే దాని గురించి మనకున్న అవగాహన సారమే సత్యం. అలా కాకుండా సత్యం అన్నది ఒక మెటాఫిజికల్ కాన్సెప్ట్ అనుకుంటూ దానికంతా కూడా ఒక ఊహలో పుట్టిన ఒక దేవుణ్ణి తీసుకురావటం. నిజానికి మీరు దేవుడు ఉన్నారా అని నన్ను ఫస్ట్ క్వశ్చన్ వేశారు, అసలు దేవుడు అంటే ఎవరో వాళ్ళు చెప్పాలి కదా. ఇప్పుడు ఎవరిని కదిలిస్తే వాళ్ళు వాళ్ళ దేవుడి గురించి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఒకటి మటుకు నిజమండి, ఈ
పవిత్ర గ్రంథాలని ఏదైతే కొందరు అంటూ ఉంటారో, ఎవరైతే దేవుళ్ళకి పేర్లు పెడుతూ ఉంటారో, అది హిందూ మతం కావచ్చు, అది క్రిస్టియన్ మతం కావచ్చు, ఇస్లాం కావచ్చు, ఎన్నో మతాలు ఉన్నాయి. ఈ మతాల్లో ఎవరైనా సరే దేవుణ్ణి ప్రతిపాదిస్తే ఆ దేవుళ్ళు మటుకు సాధ్యం కాదు. ఇప్పటి వరకు అర్థమైన విశ్వాన్ని మనం దేవుడు లేకుండా కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నిజానికి దేవుడు అవసరం లేదు. ఇంకొకటి, అయ్యో దేవుడు లేకపోతే ప్రపంచమంతా ఎలా అయిపోతుంది, అసలు విచ్చలవిడితనం పెరిగిపోతుంది కదా, ఇక మర్డర్లు, రేపులు, దొంగతనాలు, వైలెన్సు ఇదంతా మామూలుగా ఉండదు కదా అని. ఏదో ఒకసారి చుట్టూ తిరిగి చూడండి, ఇవాళ జరగట్లా, మర్డర్ జరగట్లా, రేపు జరగట్లా, హోలోకాస్ట్ జరిగి కొన్ని కోట్ల మందిని హిట్లర్ చంపుతున్నప్పుడు మతపరమైన సామ్రాజ్యం కాదది, మతపరమైన సమాజం కాదు. మనల్ని వలసవాదం పేరుతో వచ్చి ఆక్యుపై చేసుకున్న బ్రిటిష్ వారు నాస్తికులు కాదు కదా. ప్రపంచవ్యాప్తంగా ఆడవారిని ఇంత హింసిస్తున్న వారందరూ దేవుణ్ణి నమ్ముతున్న మగవారే కదా. జైళ్ళల్లో ఉన్నవాళ్ళు నాస్తికులా మతస్థులా? టెంపుల్స్కి వెళ్ళి హుండీల్లో వాళ్ళ కరప్ట్ సొమ్ము నుంచి 15% అక్కడ పెట్టుకుంటున్న వాళ్ళు, వేస్తున్న వాళ్ళు వాళ్ళు నాస్తికులు కాదు కదా. సో నైతికతకి దేవుడి గురించి ఒక భయం కానీ, భీతి కానీ, పాప భీతి కానీ కనెక్షన్ లేదండి. ఎందుకంటే నైతికత అన్నది ఒక నమ్మకం నుంచి, ఒక భయం నుంచి కాదు, మనిషికి ఉన్న సహజాత లక్షణాలు. అంటే మనిషి ఎవరండి? మనం ఒక ద్వీపం మీద ఒంటరిగా ఉన్నామనుకోండి, అక్కడ మంచి చెడు మీనింగే లేదు. మంచి చెడు ఎప్పుడు వస్తుందంటే మనం ఒక సమూహంలో ఉన్నప్పుడు. మనుషుల సమూహం అంటే సమాజం. మనుషులు జంతువులే కాబట్టి మనుషుల మందనే సమాజం. జంతువుల సమూహాన్ని మందలు అంటున్నాం. చాలా జంతువులు సమూహంలో ఎలా బతకాలో, ఒక పుస్తకం, ఒక దేవుడు, ఒక పవిత్రమైన భాష లేకుండా బతుకుతున్నారు కదండి, బతుకుతున్నాయి కదా. ఇప్పుడు సింహాల గుంపులు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి, చీమలు ఉంటాయి, లేకపోతే తేనెటీగలు ఉంటాయి. దే ఆల్ హ్యావ్ ఎ మెథడ్. దీనికి ఆరిజిన్స్ ఎక్కడా అనంటే, కలిసి బతికితేనే ఒక జీవికి మనుగడ ఉంటుంది అని పదుల కోట్ల సంవత్సరాల పరిణామ క్రమంలో జీవులు నేర్చుకున్నాయి. నేర్చుకోని జీవులు చచ్చిపోయినాయి. ఇవాళ బతికున్నవి ఏమిటి అనంటే, సమూహంలో ఎలా బతకాలి, సమాజంలో ఎలా బతకాలి నేర్చుకున్న జంతువులము మనము. అలా బతకటానికి నిజము చెప్పాలి, దొంగతనము చేయకూడదు, సాటివారి మీద హింస చేయకూడదు. అప్పుడే ఆ గుంపు చక్కగా బతకగలదు.